First, my close friend, Mr. Rahul. Religion, that question, has no relevance. ఎవరకండి ఏమిస్తామో మీకు రేపేనండి తెలుస్తుంది కదా ఒక్కరు మెల్లగానండి నో యాంగ్జైటీ మెల్లగా చెప్పండి 95 ప్లస్ గెలవాలని నా అంచనా అండి 95 to 105 మధ్య డెఫినెట్గా ఏమండి అది ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు పార్టీకి ఉండే అంచనాలు మాకుంటాయి పార్టీ పూర్తి స్థాయి వడపోత తర్వాత అనేక సర్వేలు మంచి చెడ్డ పార్టీకి ఉండేటువంటి అంతర్గతమైన అండర్స్టాండింగ్ ఎట్లా బాగుంటుందని ఆలోచన చేసి చాలా బాధ్యతను కొడుకొని పనిచేసినాం అక్కడక్కడ ఉంటే అవే సర్దుకుంటాయి అభ్యర్థులు వాళ్ళకి మాట్లాడుకుంటారు ఎక్కడైనా ఉంటే హైకమాండ్ ఉంటుంది పెద్దలు కేశవరావు గారు పెద్దలు ఉన్నారు ఒక 3-man కమిటీ వేస్తారు ఎక్కడైనా ఉంటే పిలిచి షార్ట్అవుట్ కూడా వేస్తాం పెద్ద ఇష్యూ కాదు దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ అక్కడ మాట్లాడుతుండండి ప్లీజ్ 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 నో ప్రాబ్లం ఆయనకి ఇష్టం లేదు మేమేం చేస్తామండి ఇఫ్ ఈ అబైడ్స్ బై ద పార్టీ ఇట్స్ ఓకే ఇఫ్ ఈ నాట్ గోయింగ్ టు అబైడ్ బై దట్ ఈస్ హిస్ చాయిస్ పార్టీ డిసైడెడ్ అండ్ ఐఎమ్ కంటెస్టింగ్ వాట్ ఈస్ ద అబ్జెక్షన్ ఫర్ యూ నో యాంగ్జైటీ ప్లీజ్ आप केसीआर का हिस्ट्री जानते हैं ठीक है ना मैं करीमनगर से भी कंटेस्ट किया जीत गया एमपी के लिए रिवर्स में महबूब नगर से कंटेस्ट करके वहाँ से भी जीत गया हमारा कामारेड्डी का एमएलए का रिक्वेस्ट था पर्सनली मेट मी एंड रिक्वेस्टेड मी टू कंटेस्ट देयर माँ निजामाबाद मंत्री गारु अक्कड़ उन्न एमएलए कूडा माँ जिला नुंची सार पोटी चेयंडि अनि अडिगिनारु इंका कोन्नि जिल्लालु अडिगिनारु बट ऐ हैव चूजन कामारेड्डी रेंडु चोट्ल नुंची नेनु पोटी चेस्तानु देयर इज नथिंग स्पेशल इन दट వన్ ప్లీజ్ ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళని అడగండి పెండింగ్లో పెట్టిన అర్థమే అది కదా పెండింగ్లో పెట్టిన అర్థమేందండి మీకు మీ ప్రశ్నలనే జవాబు ఉంది మీకు కొద్దిగా పరిశీలన ఇచ్చేస్తాం నో ప్రాబ్లం కాన్ఫిడెంట్లీ ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ద సెంచరీ ఐ కెన్ ఓన్లీ సే దట్ ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ద సెంచరీ ఇప్పుడు ఎందుకు డిసైడ్ ఆ తర్వాత కదా It's not like that. We have given representation. It's not that we have denied. But 33% can be only ensured by way of reservation in the legislative bodies. There is a need for the constitutional amendment which we have been pleading. It's our policy. When there is a compulsion, every party will definitely put up lady candidate only. Then we will also have no problem. The present circumstances, to the best of the knowledge of the party has taken the decision. ఎవరండి నేను కోరలేదండి సారీ యు ఆర్ రాంగ్ ఇక్కడ ఇదే భవన్లో 2014లో తెలంగాణ అచీవ్మెంట్ అయిన తర్వాత మేము ఎన్నికల్లో డైరెక్ట్గా పోటీ చేస్తామని చెప్పినప్పుడు ఉద్యమం యొక్క లక్ష్యం ముద్దాడడం జరిగింది తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు తెలంగాణను తీర్చిదిద్దడం కోసం మేము తప్పకుండా మా రాజకీయ పందాలో ఉంటాం ఇట్స్ పక్కా పొలిటికల్ పార్టీ అని నేను చెప్పినాను ఉద్యమ పార్టీని చెప్పలేదు ఐఎమ్ ఆన్ రికార్డ్ భారతదేశంలోనే తలమానికంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ మా కామెంట్స్ కావు నీతి ఆయోగ్ అండ్ పార్లమెంట్లో వివిధ రకాల కేంద్ర మంత్రులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాలలో వీఆర్ నంబర్ వన్ ఇన్ సో మెనీ థింగ్స్ అండి చాంతాడంత లిస్టుంది ప్రతి ఇంటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చినటువంటి ఒకే ఒక్క ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ సంక్షేమంలో నంబర్ వన్ తెలంగాణ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తెలంగాణ విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ తెలంగాణ
ఐటీ ఎదుగుదలలో నంబర్ వన్ తెలంగాణ. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని చూసి తప్పకుండా ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు. హైదరాబాద్ ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుని ముందుకు పోతా ఉందో, ఐ హ్యావ్ నో అవుట్ ఆఫ్ డౌట్ ఖచ్చితంగా మజ్లిస్ మేము కలిసి ఈ మూడు పాత రంగారెడ్డి జిల్లా హైదరాబాద్లో 29కి 29 సీట్లు మేమే గెలవబోతా ఉన్నాం. ఐ హ్యావ్ నో డౌట్. మై లిస్ట్ సేస్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ రిలీజ్డ్ ద లిస్ట్, దెన్ దేర్ ఇస్ నో డిస్కషన్. बिल्कुल बढ़ेगा, क्यों नहीं पड़ेगा. अरे पार्टी चाहे सब दाल पे इश्यू है उनका करता हूँ. परिस्थिति ने बच्चे उठे क्या ब्रदर, अभी माँ पार्टी ने मेरे एक्सपेक्ट जैसे असंतृप्ति युद्ध मुस्टिघाता उड़ी तक उठे मेरे बाग हाईली डिसिप्लिन पार्टी ఒక్కసారి మేము 115 సీట్లు ప్రకటిస్తున్నామంటే అర్థం చేసుకోవాలి. మాది ఎంత డిసిప్లైన్ పార్టీ, మా దానిలో ఎంత గడబడి తక్కువ ఉందని మీకు అర్థమవుతుంది. ఎక్కడో ఒకటి రెండు చోట్ల ఉంటే కొన్ని భూతార్థాలు పెట్టి చూపించేటువంటి ఛానల్ ఉన్నాయి, ఇక్కడ తెలుసు మాకు. అవి అవి మేము కేర్ కూడా ఏం పట్టించుకోము. పొద్దున్న లేస్తే కావాల్సుకున్న విషయం చెప్పేవాడు ఉంటే వానికే రివర్స్ పడుతుంది తప్ప మాకేం తేడా. ఏదండి శుద్ధంగా ఎవరెక్కుస్తారో తెలుస్తుంది కదా. మాకు మెయిన్ రైవల్ని ఎవరిని కూడా మేము అనుకోవడం లేదు. వాస్తవంగా చెప్పానంటే 95 to 105 మధ్య మేమే గెలుస్తాం అనుకుంటా దానికి రైవల్ ఏం తెచ్చిందండి. ఓ కప్తకు బోల్తారా ఇంకే భయ్, నేను ఉనుకు పాగల్ సమస్తాం, ఉనుకుతో బిల్కుల్ పాగల్ సమస్తే. కితనే బార్ బోలింగ్ అరిగిపోయిన రికార్డ్ లాగా కితనే బార్ బోల్తే భయ్, కోయి కామ్ నహీ హై క్యా ప్రకాశ్ జావడేకర్కు. మరి క్యా బోల్ రహా హూం ఆప్కో, ఇతనా అందా లోగే తో హమ్ క్యా కరెంగే.